Praise the Lord. అందరికీ గుడ్ మార్నింగ్. మార్నింగ్ మిరాకులస్. నీవు హిమము యొక్క నిధులలోనికి చొచ్చితివా? యోబు 38:22. హిమము ఎల్లప్పుడూ చల్లగా ఉంటుంది. దేవుని వాక్యములో హిమము పవిత్రతకు పోల్చబడింది. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను, అవి హిమము కంటే తెల్లబడును. కెంపు వలె ఎర్రనివైనను, అవి గొర్రెబొచ్చు వలె తెల్లవగును. యెషయా 1:18. హిమము కంటేను నేను తెల్లగా నుండినట్లు నీవు నన్ను కడుగుము. కీర్తనలు 51:7 అని కీర్తనకర్త చెప్పుచున్నారు. ఎవరైతే పరిశుద్ధ జీవితము చేయుదురో వారు మిక్కటముగా బాధింపబడు పరిస్థితుల్లో కూడా ఇతరులకు సాత్వికము గలవారుగాను ఆదరణగాను ఉందురు. హిమము పారదర్శకముగా స్ఫటికము వలె స్వచ్ఛంగా ఉంటుంది. మనము నిజముగానే జీవితము యొక్క పవిత్రతను ప్రేమించిన ఎడల బాహ్యంగా ఒక విధముగా చూపుచు లోన వేరే విధముగా ఉండము. స్ఫటికము వంటి స్వచ్ఛమైన స్వభావము గలవారముగా ఉండడం అనగా రహస్య పాపములు కానీ అపవిత్రమైన అంతరంగ ఉద్దేశములు కానీ తలంపులు కానీ లేకుండా ఉండుటయే. సూర్యరశ్మికి మంచు కరిగిపోవును. అదేవిధంగా పరిశుద్ధమును ప్రేమించు వారి యొక్క హృదయములు నిత్యము దేవుని సన్నిధిలో కరిగిపోవును. మనలో అనేక మంది పరిశుద్ధ జీవితం నందు లభించు నిధులు అనుభవించలేని వారిగా ఉన్నారు. నిధులు నీలో చొచ్చినవా అని కాదు, కానీ నిధులలోనికి నీవు చొచ్చితివా అని దేవుడు యోబును ప్రశ్నించెను. సముద్రము మనలోనికి ప్రవేశించుటయు, మనము సముద్రంలోనికి దుముకుటయు రెండూ వేరువేరు కార్యములు. అదేవిధంగా పరిశుద్ధత మనలోనికి ప్రవేశించుటకును, మనం పరిశుద్ధతలోనికి ప్రవేశించుటకును భేదము కలదు. మనము దేవుని యొక్క పరిశుద్ధతలోనికి ప్రవేశించినప్పుడు మనం దేవుని యొక్క పరిశుద్ధత యొక్క మళ్ళీ యొక్క మనము దేవుని యొక్క పరిశుద్ధతలోనికి ప్రవేశించినప్పుడు మనము దేవుని పరిశుద్ధత యొక్క సముద్రంలో మునిగి ఉందుము, మరియు ఆ సముద్రం మనలను ఆవరించియుండును, మనల్ని కప్పియుండును, మనకు కిరీటము ధరింపజేయును. మనము దేవుణ్ణి కలిగియుండుట కంటే దేవుడు నిన్ను కలిగియుండుట వంటిదది. మనము దేవుని కృపను పొంది అనుభవించుచున్నాము, కానీ సర్వకృపానిధి యగు దేవుణ్ణి అనుభవించి ఆనందించుట అనునది దానికంటే శ్రేష్టమైనది. మరి మనమెందుకు హిమము యొక్క నిధులలోనికి ప్రవేశింపకూడదు? జీవితము యొక్క పవిత్రమైన విధులలోనికి ప్రవేశించుటకై మనల్ని మనం ఇప్పుడే సమర్పించుకుందాము. ఆమెన్.